మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సీనియర్ నటులు శరత్ బాబు గారి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని చెప్పేసి గత 4 రోజులుగా మనం వింటున్నాం. అయితే రీసెంట్ గా సహనటి రమప్రభ గారు ఆయనకి బ్లడ్ డొనేషన్ జరిగిందనే వార్త కూడా బాగా వైరల్ అవుతుంది. సో ఇదే టాపిక్ ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు. హై సార్. హలో. సో అంటే ఇప్పుడే ఒక 4-5 డేస్ నుంచి మనం వింటున్నాం శరత్ బాబు గారికి ఆరోగ్యం విషమంగా ఉంది, ఫైనల్ స్టేజ్ లో కూడా ఉన్నారని చెప్పేసి. సో ఇలాంటి టైంలో రమప్రభ గారు సీనియర్ నటి ఆవిడ వెళ్ళి బ్లడ్ ఇచ్చారనే వార్త బాగా వైరల్ అవుతుంది. సో అందరికి ఏమైనా రిలేషన్ ఉందా? సేమ్ ముందు నుంచి మాట్లాడుకుంటే శరత్ బాబు గారికి ఆరోగ్యం బాగాలేదు. చిన్న ఇదేంటంటే చెన్నై హాస్పిటల్లో చెకప్లు చేయించుకుంటారు, హైదరాబాద్ హాస్పిటల్లో చెకప్లు చేయించుకుంటారు, బెంగళూరులో కూడా చెకప్లు చేయించుకుంటారు. అంటే ఆయనకి చాలామందికి ఏంటంటే కొంతమంది పర్సనల్ హాస్పిటల్ పర్సనల్ డాక్టర్ అనేది ఉంటారు. శరత్ బాబుకి పర్టికులర్గా అంటే అట్లా ఎవరు లేరు, నెంబర్ వన్. టూ, ఆయనకు అవసరము రాలా. అసలు రీసెంట్ డేస్లో ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఛానల్కి ఇచ్చిన ఎవరికో ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే చాలా బాగున్నాడు హెల్తీగా. సార్ ఏంటి మీ హెల్త్ అంటే నేను అంటే బాడీని అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటాను, నా డైట్ ఇలా ఉంటుంది, నేను సాల్ట్ మానేసాను, నేను అది తింటాను, ఇది తింటాను, ఈ టైంకి ఇది తింటాను అన్నట్టుగా చాలా నీట్గా చెప్పుకుంటూ వచ్చాడు. లోపల కూడా చాలా బాగా హెల్తీగా ఉన్నాడు. అంటే బేసిక్ ఇప్పుడు మన కేసీఆర్ గారికి అన్న ప్రాబ్లం వస్తే అక్కడ సికింద్రాబాద్ యశోదాకి వెళ్తాడు, కృష్ణ గారికి అలవాటు అని ఏఐజీకి తీసుకెళ్లారు. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి. అంటే అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తాయి. ఈయనకెందుకు లేదు అంటే పర్సనల్ డాక్టర్ ఇవన్నీ కూడా అంటే ఉన్నా కూడా ఏదో అంటే ఎక్కువ వెళ్ళే పని ఈయనకి ఎప్పుడు పడాల. అంటే అంత హెల్తీగా ఉండే మనిషి అనమాట. సడన్గా చిన్న ఇష్యూ వచ్చేసి ఆ ఏజ్లో జాయిన్ అవ్వగానే మల్టీ ఆర్గాన్స్ ప్రాబ్లం అయిపోయి అంటే ఏవి స్పందించక కొంచెం క్రిటికల్ స్టేజ్లోనే ఉన్నాడు. గత 2 డేస్ నుంచి మనం వింటూనే ఉన్నాం విషమంగానే వెంటిలేటర్ పైన ఉన్నారు అని చెప్పేసి ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. సరే ఏదేమైనప్పటికీ కోలుకోవాలనే కోరుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ రమప్రభ గారు వచ్చారు మాట్లాడారు అనేది దీని గురించి మాట్లాడుకుంటే ఇంత రమప్రభ గారికి ఒక ఛానల్ ఉంది రామప్రభ ప్రయాణం అని చెప్పేసి. దాంట్లో ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే అప్పుడప్పుడు కొన్ని పోస్టులు అనేవి పెడతా ఉంటారు. సో రీసెంట్ డేస్లో కాకుండా ఒక 1 ఇయర్ బ్యాక్ ఆవిడ ఛానల్ ఏదో చిన్న హాస్పిటల్కి వెళ్ళి కంటికి ఏదో అయితే ఈ అది అంటే ఆపరేషన్ టైప్ కాదు ఏదో చిన్న ఇంజెక్షన్ టైప్ ఏదో అది చేయించుకొని చెప్పేసి వచ్చింది. దానికి ముందు బ్లడ్ టెస్ట్ ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేశారు. ఓవరాల్గా ఈ ఆ వీడియో ఆవిడే పోస్ట్ చేసుకుంది. దాంట్లో ఉన్న ఫోటోలను బయటికి తీసేసి ఇటు శరత్ బాబు గారు బాగాలేరు కదని జాయిన్ చేసేసి చాలామంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ అంటే ఆవిడ రాలేదు బ్లడ్ ఇవ్వడం, ఇదంతా ఆవిడ ఎందుకు ఇస్తుంది బ్లడ్ ఈయనకి, ఇద్దరు బ్లడ్ ఒకటేనా, పైగా బ్లడ్ ఇచ్చే వయసు ఆవిడది పాపం. చెప్పు ఒక నిమిషం క్యాజువల్గా మాట్లాడుకుంటే ఆవిడకే బాగాలేదు 72-73. అయితే ఆవిడ రాలేదు, బ్లడ్ ఇవ్వలేదు, కలవలేదు, చూడలేదు. ఆవిడైతే మదనపల్లిలోనే ఉంది, రాలేదు, వార్త తెలిసి ఉంటుంది ఏదో జస్ట్ సరే చూద్దాంలే అనుకుంటుంది. బట్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏం లేదు. 35 ఏళ్ళ తన నుంచి 1988 వాళ్ళు విడిపోయింది, అంతే. దే సపరేటెడ్, దే ఆర్ ఓకే నౌ. అంత మించి ప్రతిదానికంటే ఇంటర్నెట్లో చాలామంది రమప్రభ గారు శరత్ బాబు వాళ్ళ గొడవ ఏంటి, ఆస్తులు ఏంటి, ఇదేంటంటే ఏదన్నా అయితే వెంటనే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది కదా. సో ఆ రకంగా చాలా ఇవి చేసేసరికి ఏమైందంటే ఇంకొంచెం అతి యాడ్ చేసి వెతికే వాళ్ళకి అవన్నీ దొరుకుతున్నాయి పాత వీడియోలు. ఈవిడ హాస్పిటల్కి వెళ్ళిన వీడియో దొరికే ఆయనది ఇప్పటివరకు కూడా వెంటిలేటర్ పైన వీడియోలు, హాస్పిటల్లో బ్లడ్ ట్రీట్మెంట్ అట్లాంటివి ఎక్కువ బయటికి రాలా. జస్ట్ ఒకట్లే అట్లా చిన్నగా వచ్చేది మొత్తం రాలా. ఈవిడది హాస్పిటల్లోనే అన్నీ చేసుకున్నాడు. అంటే ఆవిడకంటే ఒక వీడియో అంటే ఛానల్ ఉంది కాబట్టి పెట్టుకోక తప్పదు. ఇటీవల చాలామంది ఆర్టిస్టులు సెల్ఫ్ మేడ్ వీడియోస్ పెట్టుకొని హోమ్ టూర్స్ ఆ టూర్ అన్నీ చేస్తారు కదా. చీరలు కొండానికి వెళ్ళినా, గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా చేస్తారు. ఆవిడ ఛానల్లో కూడా ఆవిడ అదే పెట్టుకుంది. ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, అది కూడా నీట్గా తీసేసి పెట్టేసరికి అదిని దీన్ని కలిపి రమప్రభ గారు వచ్చారని, ఆవిడ దగ్గరుండి చూసుకుంటారని, ఆవిడ బ్లడ్ ఇస్తేనే ఈయన ఏదో బ్రతుకుతారని, ఇక్కడ ముందు నుంచి మనకు వచ్చిన వార్త ఏంటి అని మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి. బ్లడ్ లేక అని కాదు కదా, బ్లడ్ లేకపోతే రమప్రభ గారే రావాలా ఇక్కడ? ఏజీ హాస్పిటల్కి ఇంకేం లేదా, హైదరాబాద్కి అంత లేదా చెప్పు బేసిక్గా. సో అదేం లేదు. అండ్
ఎయిర్పోర్ట్లో కూడా ఏదో అయిందని, అస్వస్థకు గురయ్యారని, ఆ ఫుడ్ పడక ఈ ఫుడ్ పడక ఇలా అయ్యారని ఒకటి ఒప్పుకుంటాను. నిజంగానే ఎక్కువ డైట్లు మెయింటైన్ చేసే వాళ్ళకి సీరియస్లీ ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో పైన లాంజ్ ఉంటుంది, దాంట్లో మనకు కావాల్సినంత అన్నీ పెడతారు వాళ్ళు. అన్నీ పెడితే ఎందుకు అటు వెళ్తుంది, మనం ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడే పెద్ద బఫే చూస్తాం, కానీ ఎయిర్పోర్ట్ లాంజ్లో అన్నీ ఉంటాయి. కానీ అది ఒక్కటి గుర్తుపెట్టుకొని బేసిక్గా చాలామంది ఆ ఫ్రూట్సో లేకపోతే ఆ మసాలా చాజో లేకపోతే ఒకటి రెండు చిన్న స్నాక్స్తో తిని ఊరుకుంటే సరిపోతుంది. కొంతమంది అన్నీ ట్రై చేద్దామని చూస్తారు, అంటే ఈయన అవి తిన్నాడని నేను అనట్లా, బట్ బేసిక్గా చెప్తున్నా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి అందరూ అన్నీ ట్రై చేస్తారా, ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ ఏదో అయిపోయి లాస్ట్కి ఏదో అవుతుంది. ఫ్లైట్లోనే ఒక రకమైన ఇది ఉంటుంది, ఆ గంట సేపు మాయితే గంటే జర్నీ, ఆ గంట సేపు మనము ఏదో అటెళ్ళలేము ఇటెళ్ళలేము, ఏదో ఒక టైప్ ఆఫ్ టిపికల్ సిచ్యువేషన్ ఉంటుంది. కూర్చుని అంటే ముగ్గురం కూర్చుంటాం, వీళ్ళు అడగలేము లేమని, అదొక ఇబ్బంది ఏదో ఉంటుంది. సో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అది 7-star రేంజ్ కదా, వాళ్ళు బాగానే ఇస్తారనుకోవడం మూర్ఖత్వం. 8-star అయినా సరే అమ్మేవాడు అలాగే అమ్ముతున్నాడు అవి, మనం నేను చాలాసార్లు చూసాను కాబట్టి చెప్తున్నా. అండ్ సరే ఇది పక్కన పెట్టేస్తే, ఇక శరత్ బాబు గారి విషయానికి వస్తే, వాళ్ళంటూ కొన్ని పర్సనల్ డైట్స్ తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ అనే మాట ఎయిర్పోర్టే కానీ గంట జర్నీ గంటలో వెళ్ళిపోవచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక గంట పడుద్దా, ఇంటి నుంచి గంటో గంటన్నర ట్రాఫిక్ ఉంటే, అక్కడ కూడా ఒక గంట ముందుకే వెళ్ళాలి. అంటే 2-3 hours ముందు మన ప్రయాణంకి ముందు రెడీగా ఉండాలి. ముందు వెళ్ళి వెబ్ చెక్ఇన్ కాలేకపోతే అక్కడికి వెళ్తే చేస్తాను, లేదా ముందే వెబ్ చెక్ఇన్ చేసుకోండి. ఆ లగేజ్ పెట్టి అటు వెళ్ళేసరికి 3 hours ఈజీగా అవుతుంది. అది ఎక్కి అడదిగి మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఎంతకన్నా 5-6 hours చాలా సింపుల్గా పడుతుంది. ఇవాళ రేపు అంత సింపుల్ కావా ఈజీ కావట్లా. ఈ 6 hours వాళ్ళు డైట్ మెయింటైన్ చేయలేక ఏం చేస్తారు, ఏదో ఒకటి తినేస్తారు. కొన్ని కొన్నిసార్లు అలాంటి వాటి వల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు అంటే ఇప్పుడు షూటింగ్స్లో కూడా ఆ ప్రొడక్షన్ వాళ్ళని అదో ఇదో తెమ్మంటాం, వాళ్ళు ఎక్కడ చేస్తారో మనకు తెలియదు. అంటే వాళ్ళు తెచ్చేది తప్పు అని కాదు, మంచివే తెస్తారు, బట్ మనకు ఫుడ్ పడక కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్ తెలియదు. మనకి హెల్తీగా ఉన్నామనే అనుకుంటాం, కానీ తెలియకుండానే చిన్న చిన్నగా ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఈయనకి పెద్దగా ఇంతకుముందు ఏం అవ్వలేదు, అంటే నాకేం లేదు కదా అని చెప్పి ఈయన కూడా ఎక్కువ చెకప్లకి వెళ్ళడం మానేశారు. అనుకోకుండా చిన్న ప్రాబ్లం రావడం, ఎప్పుడైతే చిన్నది వస్తుందో అదే పెద్దగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు చాలా రోజుల నుంచి వెంటిలేషన్ పైన ఉన్నాడు, వస్తారులే కోలుకుంటారనే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంత మించి ఇంకేం లేదు. అండ్ మన పుకార్లో భాగంగా రమప్రభ గారు అయితే రాలేదు, బ్లడ్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడే ఒక 4-5 days నుంచి మనం వింటున్నాం శరత్ బాబు గారికి ఆరోగ్యం విషమంగా ఉంది, ఫైనల్ స్టేజ్లో కూడా ఉన్నారని చెప్పేసి. సో ఇలాంటి టైంలో రమప్రభ గారు సీనియర్ నటి ఆమె వెళ్ళి బ్లడ్ ఇచ్చారనే వార్త బాగా వైరల్ అవుతుంది. సో అందరికీ ఏమైనా రిలేషన్ ఉందా ఇచ్చేస్తారు? సరే ముందు నుంచి మాట్లాడుకుంటే శరత్ బాబు గారికి ఆరోగ్యం బాగాలేదు. చిన్న ఇదేంటంటే చెన్నై హాస్పిటల్లో చెకప్లు చేయించుకుంటారు, హైదరాబాద్ హాస్పిటల్లో చెకప్లు చేయించుకుంటారు, బెంగళూరులో కూడా చెకప్లు చేయించుకుంటారు. అంటే ఆయనకి చాలామందికి ఏంటంటే కొంతమంది పర్సనల్ హాస్పిటల్ పర్సనల్ డాక్టర్ అనేది ఉంటారు. శరత్ బాబుకి పర్టికులర్గా అంటే అట్లా ఎవరు లేరు, నెంబర్ 1-2 ఆయనకు అవసరము రాలా. అసలు రీసెంట్ డేస్లో ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఛానల్కి ఇచ్చిన ఎవరికో ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే చాలా బాగున్నాడు హెల్తీగా, సార్ ఏంటి మీ హెల్త్ అంటే నేను అంటే బాడీని అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటాను, నా డైట్ ఇలా ఉంటుంది, నేను సాల్ట్ మానేసాను, నేను అది తింటాను ఇది తింటాను ఈ టైంకి ఇది తింటాను అన్నట్టుగా చాలా నీట్గా చెప్పుకుంటూ వచ్చాడు. లోపల కూడా చాలా బాగా హెల్తీగా ఉన్నాడు. అంటే బేసిక్ ఇప్పుడు మన కేసీఆర్ గారికి ఏమన్నా ప్రాబ్లం వస్తే అక్కడ సికింద్రాబాద్ యశోదాకి వెళ్తాడు, కృష్ణ గారికి అలవాటు అని ఏఐజీకి తీసుకెళ్లారు. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి, అంటే అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తాయి. కానీ ఈయనకెందుకు లేదు అంటే పర్సనల్ డాక్టర్ ఇవన్నీ కూడా అంటే ఉన్నా కూడా ఏదో అంటే ఎక్కువ వెళ్ళే పని ఈయనకి ఎప్పుడు పడల, అంటే అంత హెల్తీగా ఉండే మనిషి అనమాట. సడన్గా చిన్న ఇష్యూ వచ్చేసి ఆ ఏజ్లో జాయిన్ అవ్వగానే మల్టీ ఆర్గాన్స్ ప్రాబ్లం అయిపోయి అంటే ఏవి స్పందించక కొంచెం క్రిటికల్ స్టేజ్లోనే ఉన్నాడు. గత 2 days నుంచి మనం వింటూనే ఉన్నాం విషమంగానే వెంటిలేటర్ పైన ఉన్నారు అని చెప్పేసి ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. సరే ఏదేమైనప్పటికీ కోలుకోవాలనే కోరుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ రమప్రభ గారు వచ్చారు మాట్లాడారు అనేది దీని గురించి మాట్లాడుకుంటే, ఇంత రమప్రభ గారికి ఒక ఛానల్ ఉంది రామప్రభ ప్రయాణం అని చెప్పేసి, దాంట్లో ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే అప్పుడప్పుడు కొన్ని పోస్ట్లు అనేవి పెడతా ఉంటుంది. సో రీసెంట్ డేస్లో కాకుండా ఒక 1 year back ఆవిడ ఛానల్ ఏదో చిన్న హాస్పిటల్కి వెళ్ళి కంటికి ఏదో అయితే ఈ అది అంటే ఆపరేషన్ టైప్ కాదు ఏదో చిన్న ఇంజెక్షన్ టైప్ ఏదో
అది చేయించుకొని చెప్పేసి వచ్చింది. దానికి ముందు బ్లడ్ టెస్ట్, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేశారు. ఓవరాల్గా ఈ ఆ వీడియో ఆవిడే పోస్ట్ చేసుకుంది. దాంట్లో ఉన్న ఫోటోలను బయటికి తీసేసి ఇటు శరద్ బాబు గారు బాగాలేరు కదా అని జాయిన్ చేసేసి చాలామంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ అంటే ఆవిడ రాలేదు బ్లడ్ ఇవ్వడం, ఇదంతా ఆవిడ ఎందుకు ఇస్తుంది బ్లడ్ ఈయనకి, ఇద్దరు బ్లడ్ ఒకటేనా, పైగా బ్లడ్ ఇచ్చే వయసు ఆవిడది పాపం. చెప్పు ఒక నిమిషం క్యాజువల్గా మాట్లాడుకుంటే ఆవిడకే బాగాలేదు 72 73. అయితే ఆవిడ రాలేదు, బ్లడ్ ఇవ్వలేదు, కలవలేదు, చూడలేదు. ఆవిడైతే మదనపల్లిలోనే ఉంది, రాలేదు, వార్త తెలిసి ఉంటుంది ఏదో జస్ట్ సరే చూద్దాంలే అనుకుంటుంది. బట్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏం లేదు, 35 ఏళ్ళ తన నుంచి 1988 వాళ్ళు విడిపోయింది అంతే.